మీరు వచ్చింది కూడా ఫస్ట్ ఇదండి ఒకటి, ఒక 50 మీటర్లు అండి అది, అది క్లోజ్ చేసాం. రాత్రి ఏమో సెకండ్ అండి ఇది, ఒక 60 మీటర్లు అండి అది. ఇదేమో 90 మీటర్లు, ఇది 100 మీటర్లు. ఇప్పుడు మనకు 10 మీటర్లు క్లోజ్ చేసాం అండి ఇది. రోజు ఈ రోజు లెక్కగానండి ఇవాళ వాతావరణం ఫస్ట్ అంటే 5 రోజులు చాలా బాగుందండి. అదైతే అసలు ఈ నడిసి పోషన్ కాదండి, అసలు మొత్తం బళ్ళు జారిపోవడం, ఇవన్నీ బ్లాక్ కాటన్ సాయిల్. ఇది పెరిగితే మనకు ఏంటంటే ఈ ఫ్లో గట్టి కొడుతుంది, మనం వేసిన మెటీరియల్ ఒక 20% కొంత పోతుంది. అయితే అందుకనే మళ్ళీ 1 టన్ వెయిటేజ్ ఉన్నాయి, ఎక్కువ ప్రిఫర్ చేసి అక్కడ గ్రేడింగ్ చేసి ఇవే చేస్తున్నాం అండి. కొంచెం ఇంటీరియల్ అయిపోవడం వల్ల మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ పనులు చేసుకోవడానికి ఇది కూడా 15 ఫీట్ దాకా డెప్త్ ఉందండి ఇక్కడ. నెక్స్ట్ లూజ్ సాయిల్ కూడా లూజ్, భయపడుతున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ఏమి లేదు. 7 గంటలు పైన పులివా కానీ దానికో 3 గంటలు ఉన్నాయి. అంటే ఇవి అఫీషియల్ గా ఐడెంటిఫై చేసిన గంటలు. మిగిలిన ఏంటంటే గంటలు పడలేదు కానీ ఏ క్షణంలో పడేలాగా ఉన్నాయి. బండ్లంతా స్ట్రెంగ్త్ లేవు, అంటే అండ్లయ్యి జారి అంటే దాని మీద వాటర్ ఫ్లో అయిపోయింది పైన. ఆ హైట్ లో వచ్చిందండి వాటర్ వాళ్ళ పైన, ఆ వాటర్ ఫ్లో అయ్యి ఇంక ఈ బ్రిడ్జెస్ పడ్డాను. నాకే కృష్ణాకి దీని నుంచి వెళ్తుందని పడిసేమ్ అది. అందుకని పోలవరం నీరు వెళ్ళాలి కదా దీని 35,000కి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ పెట్టారు. మన టైంలో 80% దాకా అయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంక అసలు మొత్తం 6 బస్తా సిమెంట్ కానీ 1 రూపాయి పని కానీ చేయలేదండి. ఇంకా 195 పన్ను క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఈ పట్టిసీమ నీరు వెళ్ళేది కాబట్టి బాబు గారి టైంలో ప్రతి కిలోమీటర్ కి ఒక లస్కర్ ని పెట్టి పచ్చగడ్డి కూడా మొలవకుండా జాగ్రత్త రోడ్డు అంత నీరు కొట్టదండి. అంటే వాతావరణం ఎట్లా ఉంటే రేపు మార్నింగ్ చేస్తాం. 300 కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఇంత ఈ స్థాయిలో బలహీన పడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికెడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు, విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు, నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్ళకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు. వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది. ఇవాళ కేసరపల్లి అటువైపు వెళ్ళి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారితో చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం, అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. మేము సైతం వారధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, కోల్పోయిందో దాన్ని కూడా పూడ్చడానికి మా వంతు కృషి, మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం.